హరి ఓ శుభవాస్తు ఛానల్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం నేను మీ వాస్తు పండిట్ చంద్రచిల్ల ధనుంజయస్వామిని ఈరోజు విషయం అద్దాన్ని ఉపయోగించి ఆరు విధాలుగా వాస్తు బలాన్ని పెంచుకోవచ్చు ఈరోజు అందులో ఒక విధానం గురించి తెలుసుకుందాము అద్దం ఉండకూడని ప్రదేశాలు మొదట తెలుసుకుందాము అద్దం ఇంటిలో ఎక్కడంటే అక్కడ పెట్టరాదు కొన్ని ప్రదేశాలలో అద్దంలో వచ్చే బింబ ప్రతిబింబ న్యాయం వలన సంక్లిష్ట పరిస్థితులు ఏర్పడతాయి అద్దాలను ఉపయోగించి అనేక విధాలుగా ఇంటి వాస్తు బలమును పెంచుకునవచ్చు అందులో ఈరోజు ఒక ముఖ్య విధానం తెలియజేస్తాను మనం ఉదయం లేచి ముఖం కడుక్కోవడము స్నానం చేయడమో చేసి తలదకోవడం పౌడర్ రాసుకోవడం వారి వారి సాంప్రదాయాన్ని అనుసరించి బొట్టు పెట్టుకోవడమో తిలకం దిద్దుకోవడమో విభూతి పెట్టుకోవడమో వంటివి చేస్తూ ఉంటాము ఈ సందర్భాలలో అద్దంలో తూర్పు ఉత్తరాలు చూస్తూ అద్దం వాడడం వలన మంచి వాస్తు బలం కలుగుతుంది అలా ఇంటి యందు తూర్పు ఈశాన్యం నందు ఉత్తర ఈశాన్యం నందు అద్దం ఏర్పాటు చేయడం వలన శుభ వాస్తు బలం పెరుగుతుంది అది ఎలాగంటే మనము ఏదైనా ఒక పని మీద బయటకు వెళ్ళవలసి వచ్చినప్పుడు ఈశాన్య ప్రాంతమందు ఏర్పాటు చేసిన అద్దం నందు చూసి అటు నుంచి వెళ్ళడం వలన వారి పనులు దిగ్విజయం అవుతాయి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అభివృద్ధి జరుగుతుంది ధనలాభం కలుగుతుంది వారు అనుకున్న సర్వకార్యాలు సంపూర్ణంగా నెరవేరుతాయి ఇదివరకే బెడ్రూమ్లో అద్దము ఉండి తీరాలి అనే ఒక వీడియోలో ఇదివరకే చెప్పాను అద్దంలో తన ముఖాన్ని చూసుకునే వారికి వారిపై వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుందని ఇది చాలామంది శాస్త్రజ్ఞులు కూడా రుజువు చేశారని ఆ వీడియోలో ఇంతకు మునిపే తెలియచెప్పాను చూడండి అంతేకాక ఇంటి ఈశాన్య భాగమునందు వెళ్ళి మనం అద్దం చూడడం వలన ఆ ఈశాన్య భాగాన్ని ఉపయోగించినట్లు అవుతుంది ఇంటిలో గాని కాంపౌండులో గాని ఈశాన్యము ఉపయోగిస్తేనే ఈశాన్య వాస్తు బలం పెరుగుతుంది మరియు దక్షిణ పడమర ముఖద్వారాలు వారు ఈశాన్యం వాడక చేసే అవకాశం అతి తక్కువగా ఉంటుంది ఆ పశ్చిమ దక్షిణ ముఖద్వారాల వారు ఈ అద్దము ఉపయోగించడానికి ఈశాన్య భాగాన్ని రోజు వాడడం వలన వారికి విశేష వాస్తు బలం వస్తుంది తూర్పు ఉత్తరాల వైపు తిరిగి అద్దం చూడడం వలన ఆ దిశాధిపతుల అనుగ్రహం కలుగుతుంది వాస్తులో ఒక మూల సూత్రం దాగి ఉంది ఏ భాగాన్నైనా వాడకంలో ఉంటేనే ఆ భాగ దిశాధిపతి వారికి శుభ ఫలితాన్ని ఇస్తాడు వాడకపోతే ఆ దిశ అధిపతి వారికి శుభ ఫలితాల్ని ఇవ్వలేడు అందువల్లనే పెద్దలు ఇంటిలో సూర్యోదయానికి ముందే అన్ని వాకుళ్ళు తెరిచి ఇల్లు ఊడిసి శుభ్రం చేయమని చెప్పారు దీని అర్థము ఇంటి అంతటినీ వారు వాడకము చేసినట్లు అవుతుందని కావున ఉత్తర ఈశాన్యం లేక తూర్పు ఈశాన్యం నందు అద్దము బిగించి వాడుకోవడం సర్వశ్రేష్టం అయితే సాయంకాలం కాగానే అద్దాన్ని కట్టెనుతోనో తోనో డోరుతోనో మూసివేయడం మర్చిపోవద్దు ఎందుకంటే పగటి పూట అద్దం చూడడం ప్రగతికి మూలం రాత్రి పూట అద్దం చూస్తే రానీయదు సౌఖ్యం రాత్రిపూట ఎట్టి పరిస్థితులలోనో మనము అద్దాన్ని లాగున ఏర్పాటు చేసుకోవాలని మరోసారి తెలియజేస్తున్నాను పొగలు తూర్పునందు తూర్పు ఈశాన్యమునందు ఉత్తర ఈశాన్యమునందు బిగించుకున్న అద్దములో మీరు ఎన్నిసార్లు చూసుకున్నా కూడా అంత ఎక్కువ ఫలితం మీకు లభిస్తుంది అద్దం వలన వాస్తు బలం పెరిగే ఆరు విధ వాస్తు బలాలలో ఒక్క విధానం ఈ వీడియోలో తెలియజేశాను వీలును బట్టి తక్కిన ఐదు విధాలుగా అర్థముతో వాస్తు బలం ఎలా పెంచుకోవాలో తెలియజేస్తాను మీ వాస్తు పండిట్ చంద్రచర్ల స్వామి భూమానంద ఆశ్రమము మడక్సిర